శుకర్యా ఏంటి ఎవడు స్టిక్ ఇప్పుడు వస్తా త్వరగా ఓకే రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. కొట్టింది ప్లాస్టిక్ పైప్ తో కదా, దెబ్బ గట్టిగా తగలలేదు. కరెక్ట్ సార్, నాకు అలాగే అనిపించింది. కానీ పేషెంట్ మాత్రం అమ్నీషియా పేషెంట్ లో గతం మర్చిపోయినట్టు బిహేవ్ చేస్తున్నాడు సార్. అమ్నీషియానా? వాసు వాసు ఏమైందమ్మా? మా ఏమైందిరా? ఎవడరా నువ్వు? నేనురా బీబీసీని. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్? కాదురా, బొంగు బాల్చంద. అంటే అదవా ఆ తమ్ముడు నన్ను గుర్తుపెట్టావా? నువ్వెవరు? బిల్ గేట్స్. నువ్వు అమెరికాలో కదా ఉండాలి, ఏడు హాస్పిటల్లోనే ఉండాలి. కరెక్ట్. అసలు ఏం జరిగిందండి? ఈయన వాసు పిల్లకి నేను పైప్ తో కొట్టాను. పైప్ తో ఎవరో వాటర్ కొట్టుకుంటారు కానీ మనుషులు కొడతారటనే. ఎవరి హ్యాబిట్స్ వాళ్ళకుంటాయి మనకెందుకు? ప్రజెంట్ కండిషన్ ఏంటండి? గతం గుర్తు రావట్లేదు. ఏడు అంత గుర్తు పెట్టుకోవాల్సిన గతం కాదులేండి. ప్లీజ్ అండి, మీ పాత సంగతి ఏమైనా గుర్తు చేస్తే ఆయన జ్ఞాపకం రావచ్చేమో. మీరు బయటికి వెళ్తే మేము ట్రై చేస్తాం. అలాగే. ఏ, మేము ఎక్కడ ఉంటే కుదరదా? ఇదేమన్నా గాంధీ గారు ఆటోబయోగ్రఫీయా? పది మంది ఉండగా చెప్పుకోవడానికి లేకమ్మా. బయటికి. అలాగే. సోని వాళ్ళు మళ్ళీ ఆడిషన్ టెస్ట్ చేస్తున్నారా వీడికి? రే, నేను ఇలా యాక్ట్ చేస్తున్నాను బయట చెప్పొద్ది. నువ్వు యాక్ట్ చేసిన యాక్టింగ్ కాదమ్మా సింగింగ్. అది కాదురా, ఇలా యాక్ట్ చేస్తే ఇంకో వారం రోజులు ఇక్కడే ఉండొచ్చు. అప్పుడు దివ్యన పక్కనే ఉంటుంది, అప్పుడు మా ఫ్రెండ్షిప్ కొంచెం డెవలప్ చేసుకోవచ్చు. చూసావా నాకేమైందో, దివ్య ఎలా టెన్షన్ పడుతుందో. నువ్వు చస్తే పోలీస్ కేసు అవుతుంది, అమ్మాయి భయపడి చెప్తుంది. సేమ్ ఫీలింగ్. ఏమిటి గొడవ? ఎవరు మీరంతా? డాక్టర్ గారు, మా వాసుకి ఏమైంది డాక్టర్ గారు? ఏమీ కాలేదు. ఏమీ కాకపోతే నన్ను ఎందుకు గుర్తుపట్టట్లేదు డాక్టర్ గారు? అదే నాకు అర్థం కావట్లేదు. అయినా ఒకసారి చూస్తే మర్చిపోయి ఫేస్ కాదే నీది. మా వాసు మాలా మామూలు మనిషి కాలేడా? వెటకారమా? మీరేం కంగారు పడకండి, రేపటి నుంచి మీ వాడికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ రోజు నుంచి కుదరదా? షాక్ అంటే నొప్పిగా ఉంటుందేమో డాక్టర్. పిచ్చి కన్నా నొప్పి బెటర్ కదా. కరెక్ట్. మా వాసుని ఏం చేయకండి, కావాలంటే ఇంటికి తీసుకెళ్ళిపోతాం. నో 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 నో, ఇలాంటి పేషెంట్స్ చూడడానికి బానే ఉంటారు. సమ్ టైమ్స్ గొంతు పట్టి కొరికేస్తారు. నీ అబ్బా నిన్ను గురుతండ్రే. మరేం చేద్దాం డాక్టర్? మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది. నువ్వు రామ్మా, కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. ఏంట్రా మెంటల్ హాస్పిటల్ అంటాడు? నువ్వు అనుకున్నంత చందానంగా ఉండదు అక్కడ. ఎక్కువ మాట్లాడి చంపేస్తాను. ఏదో ఒకటి చేయండిరా డాక్టర్. మీరు అన్నట్టు మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేయడమే కరెక్ట్ డాక్టర్. మా వాసుకి ఫిట్స్ వచ్చి చాలా మంచానికి వచ్చి కొట్టుకుంటానండి బాబు. ఫిట్స్? అయ్యా, గంటలో ఇన్ని రోగాలు వచ్చిన పేషెంట్ ని నా సర్వీస్ లో నేను ఇప్పుడు చూడలేదు. పదండి వెళ్దాం. పదండి. జస్ట్ ఇప్పుడే నార్మల్ అయ్యాడు సార్. బాలు బిల్ గేట్స్, నేను ఎక్కడున్నాడురా? నార్మల్. నాకేంది ఈవిడ? దివ్య అని మీ ఇంట్లోనే ఉంటుంది. పాప చాలా మంచి అమ్మాయి, అందుకే అందుబాటులో ఐరన్ రాడ్ ఉన్నా ప్లాస్టిక్ పైప్ తో కొట్టాను. హలో. హలో, మనం ఆల్రెడీ చాలా సార్లు కలిసాం. ఆయనకి మందులు రాసిస్తే మేము వెళ్తాం. ఆయనకి మందులు రాసిస్తే సరిపోదమ్మా, పోలీసులకి కంప్లైంట్ కూడా ఇవ్వాలి. అర్థం కాలేదా? వాడికి ఏం చెప్పు లేదు. ఇలాంటి ఉత్తిత్ రోగాలకు ట్రీట్మెంట్ చేయడానికి నాకు టైం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా ఇలా హాస్పిటల్స్ మీద జోకులు వేసే వాళ్ళని భరించేంత ఓపిక లేదు. ముందు అతను తీసుకెళ్ళండి. నేను అనుకుంటూనే ఉన్నా వీడు ఎలాంటిదిగా చేస్తాడని. మా డాడీ ఇంట్రెస్ట్ గెంటేశాడు కదా, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మామూలుగా కంటే ఇలా పేషెంట్ లో వచ్చాడనుకో సెంపతి పెరుగుతుందని డ్రామా ఆడాడు. ఇవన్నీ నీకు కొత్తగానే మాకేం కాదు. ఇలాంటి విషయాలు ఎవరైనా జోక్ చేస్తారా? ఇదంతా నిజం అనుకుని నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా?
చీప్గా బిహేవ్ చేస్తారు అనుకోలేదు. అది కాదు, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయొద్దు. అరుణ్ పద. అయ్యో వాసు, నీ బ్యాడ్ లక్ రా. నాకోసం వారిని వెయిట్ చేస్తున్నా? వాసు అని ఒక అతను వెయిట్ చేస్తున్నాడు సార్. యూస్లెస్ ఫెలో, కలవాల్సిన అవసరం లేదు చెప్పు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆ రోజు ఆడిషన్ రావడం కుదరలేదు సార్. ఆడిషన్ చేసే సమయం 5 నిమిషాలు, నీకు ఆ టైం కూడా లేదా? టైం ల్యాక్ కాదు సార్, టైం బాగోలేదు సార్. ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ప్రూవ్ చేసుకుంటాను. ఏమని లేటుగా రావడం మాకు హ్యాబిటేనా? లేదు సార్, నాకు టాలెంట్ ఉందని. సారీ సార్, సారీ సార్. అది ఏమని సార్? నేను పట్టుకోండి, నా ప్రిపరేషన్ వాసు టైము అయ్యో సార్. సార్ 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 మీ ఒక్క 5 నిమిషాలు నేను చెప్పేది వినండి సార్. ఆ తర్వాత ఆడిషన్ రాకపోవడం కరెక్ట్ అని మీరే ఒప్పుకుంటారు సార్? అక్కర్లేదు, వినకపోయినా ఒప్పుకుంటాం. గుడ్ జోక్ సార్. ఆ రోజు ఆడిషన్ కనే బయలుదేరాను సార్. దారిలో ఫ్లైఓవర్ దగ్గర రెడ్ సిగ్నల్ పడిందండి. హైదరాబాద్ లో అందరిలాగానే రెడ్ సిగ్నల్ పడినా ఆ కొండ మేము వెళ్ళిపోయామండి. అదే టైంలో వెనక నుంచి కూడా వచ్చి గుద్దేశాడండి. అలా వద్దు, ఇంకా నా జీవితంతో ఆడుకోవద్దు. మరొక్కసారి ఈ ఏరియాలో కనిపించావంటే న్యూసెన్స్ కేసు పెట్టి మరీ అరెస్ట్ చేయిస్తాను. పొద్దున్నే లేచి ఎవడి క్యాసెట్ విన్నాను, రాంగ్ టూన్స్. వాసు ఏంటలా చూస్తున్నావు? అతను నీకు తెలుసా? తెలుసు. అంత ఫేమస్ పర్సనాలిటీయా? ఈ దేశంలో గొప్ప వాళ్ళు ఎంత ఫేమస్, పనికిరాని వాళ్ళు కూడా అంతే ఫేమస్. పర్లేదురా, నువ్వు ఒక్కదాని ఉన్నావు చాలు. సర్ను వెళ్ళు, నాన్న మళ్ళీ వెతుక్కుంటూ వస్తాడు.